ఇప్పటి వరకు కరోనా అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టింది. ఆ కరోనా లాక్డౌన్ టైంలో మీరు స్వరోస్కి కూడా చాలా పాటలు అందించారు కదా, బాగా మీకు మనసుకు నచ్చి అందించిన పాట. అంటే నేను అందించిన రెండు పాటలు, స్వేరు స్వర సునామీ 3కి ఒక పాట రాసా, స్వర సునామీ 5లో ఒక పాట రాసా. 3కి రాసిన పాట మలోత్పూర్ణ ఉంది కదా, ఎవరెస్ట్ ఎక్కడ, అంటే ఆ కాన్సెప్ట్ ఎవరెస్ట్ కాన్సెప్ట్. ఎన్ని కష్టాలు వచ్చినా మన గమ్యం మన గోల్ అది మిస్ అవ్వకూడదు. అంటే నాకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే పూర్ణ ఎవరెస్ట్ ఎక్కుతున్న టైంలో చాలామంది చనిపోవడం, అక్కడ ఎవరెస్ట్ ఆ పైన ఇంకొక 1 అవర్ అయితే వీళ్ళు రీచ్ అవుతారు, రీచ్ అవుతారు కానీ భయమేస్తుంది, పోతమో పోమో అన్న భయమేస్తుంది. కానీ ఎన్ని అవరోధాలు వచ్చినా వాళ్ళు అధిగమించి వాళ్ళిద్దరు ఎవరెస్ట్ ఎక్కి సాధించిన చూసినాం, ఆ కాన్సెప్ట్ నాకు చెప్పారు. ఆ పాట ఇప్పటికీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు కదా, ఆయన కాలర్ ట్యూన్. ఎవరెస్ట్ ఎత్తైన మా కంటికి చిన్నదే, మాకుండే బలమేరా జై భీం జై భీం, అనీలి నింగి తొంగి చూసేంత ధైర్యమే, మాకిచ్చినాదిరా జై భీం జై భీం, తల వంచని సంకల్పం వెనుదిరుగని మా ధైర్యం. ఇట్లుంటుంది ఆ పాట. ఆ పాట ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ సార్ కాలర్ మీరు ఇప్పుడు కాల్ చేసినా అదే కాలర్ ఉంటుంది సార్. ఆ తర్వాత స్వర సునామీ 5లో మళ్ళీ ఒక డిఫరెంట్ కాన్సెప్టే, వాళ్ళే కాన్సెప్ట్ చెప్తారు మనకి, సారే చెప్తాడు, సారే కాన్సెప్ట్ చెప్తాడు. టైం వాల్యూ ఇప్పటి వరకు ఎవరూ రాయలేదు, అది నాకు తెలిసైతే నేను వినలే. కాలం ఎంత విలువైనది అనే కాన్సెప్ట్ మీద రాస్తే మామూలుగా కవిత్వాలు పద్యాలు రాసుంటారు, చిన్న కాన్సెప్ట్ అది. నాకు ఇదే టైంలో మార్చి బిఫోర్ ఫిబ్రవరిలో చెప్పారు, ఫిబ్రవరిలో కాన్సెప్ట్ చెప్పారు. నేను వెబ్ సిరీస్ షూటింగ్లో ఉన్నా మా ఊరిలో మహేశ్వరి అని, మా ఊరి మహేశ్వరి అని, అదే ఇప్పుడు సిటప్పట్ట సినిమా అమూల్య స్టూడియో వేనన్న ఆయన చేశాడు అది. ఆ షూట్లో నేనున్నా, దాంట్లో నా క్యారెక్టర్ ఉంది. అప్పుడు నాకు కిరణ్ అన్న అని స్వేరోస్ ప్రెసిడెంట్ ఇంటర్ కిరణ్ అన్న దానికి ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన కాల్ చేసి ఈ టైం మీద ఒక పాట కావాలి స్వేరోస్ టైం అని, రాస్తావా ప్రసాద్ అని అడిగితే రాస్తాను అని చెప్పిన రవణ అల రవణ కళ్యాణ్ రవి కళ్యాణ్ అన్న ట్యూన్ ఇచ్చిండు, రాసిన హైమత్ పాడిండు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము ఆ పాటని, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్వేరోస్ ఇప్పుడు సార్ వాళ్ళు చేస్తారు, ఆల్బమ్ చేస్తారు, రిలీజ్ చేస్తారు, దాన్ని వదిలేస్తారు అంతే. నేనేం చేశానంటే లాక్డౌన్ వచ్చింది, ఊర్లో ఉన్నాం, లాక్డౌన్ టైంలోనే భీమ్ దీక్ష టైం 15 నుంచి మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష చేస్తారు వీళ్ళు, స్వేరోస్ కానీ భీమ్ వారసులు అందరూ చేస్తుంటారు అనమాట. ఆ క్రమంలో నేను దాన్ని రిలీజ్ చేసిన మార్చి లాక్డౌన్లో ఉండగా అజయ్ కోడెమ్మకి ఫోన్ చేసి, నేను ఊర్లో తనేమో ఇక్కడున్నాడు, తమ్మి ఈ పాటకి మనము వీడియోస్ కొన్ని మోటివేషనల్ వీడియోస్ ఫొటోస్ యాడ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే ఎట్లుంటుంది, బాగుంటుందా అని అడిగాను. అడిగితే చేసి పంపిస్తాను అన్నాడు, చేసిండు, పెట్టేశాను. ఎవరు పట్టించుకోలేదు ఆ పాటని, యాక్చువల్గా ఎవరు చూడలే. సడన్గా ఏమైందో తెలియదు, సడన్గా పెరిగిపోయింది పాట, అంటే పీక్స్ ఇక 10 మిలియన్స్కి వచ్చింది ప్రజెంట్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువలు ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఈ పాట అంటే యూట్యూబ్లో విభత్సంగా హల్చల్ చేసింది ఈ పాట. 10 మిలియన్స్ అంటే నార్మల్ విషయం కాదు కదా, ఇప్పుడు 10 మిలియన్స్ రీచ్ అవుద్ది, ఇంకొక 2-3 డేస్ అయితే రీచ్ అవుద్ది. అంటే ఆ పాట నేను వేకువ ఛానల్ పెట్టిన తర్వాత సెకండ్ సాంగ్ అనమాట, ఆ ఛానల్లో కంటెంట్ ఉండాలి, ఈ సాంగ్ అయితే ఇక కలిగినే ఉంది కదా, మనం అడిగితే ఇస్తారు అనే ఒక ఉద్దేశంతో ధైర్యం చేసి వాళ్ళని అడిగి తీసుకొని పెట్టిన పాట. బట్ అది ఛానల్
చాలా పబ్లిసిటీ వచ్చేసింది, ఫ్రీ పబ్లిసిటీ. లేదండి, ఆ తర్వాత నేను చాలా పాటలు వేసిన, కానీ వాళ్ళు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదే మళ్ళీ స్వేరోస్కి ఈ సంవత్సరం కూడా నేను స్వేరోస్ వరసునామి 6 అనుకుంటా, దానికి కూడా రాస్తున్నా. మీరేమో ఇట్లా వ్యవస్థ మీద, వ్యవస్థలో ఉన్న లోపాల మీద ప్రశ్నిస్తుంటే మీ వ్యతిరేక వర్గం అని చెప్పొచ్చు ఇక వాళ్ళు. వాళ్ళేమో మీ పర్సనల్గా అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్, మీ జుట్టు గురించి, మీ ఆహార్యం గురించి ఓపెన్గా మాట్లాడుకోవాలి. నాకు తెలిసి నాకన్నా అందంగా ఉన్నాడు ఎవరు లేడు. ముఖ్యమంత్రి అందగాడ, నేను అందగాడ పెట్టండి ఫోటోలు.